కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి చేతుల మీదుగా శతాబ్దాని నరాల రామారెడ్డికి సత్కారం. ప్రొద్దుటూరు కవులకు, కళాకారులకు కానాజీ అమెరికాలోని గల్లాస్లో జరగనున్న నాట సాహిత్య సమావేశాలకు శతావధాని నరాల రామారెడ్డిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 20వ తేదీన బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రరెడ్డి ఆయనకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి మూలే రామముని రెడ్డి పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు అమెరికా నాటా సభల గురించి ఆహ్వానం మేరకు మన సిరిపురి నుంచి హనీముత్యం లాంటి మన శతావధాని గారు, నరాల రామారెడ్డి గారు ఆ సభలకు ఈ ప్రొద్దుటూరు నుంచి వెళ్ళడం, అక్కడ మన ప్రొద్దుటూరు ఖ్యాతిని బాగా ఇమడింపు చేసేందుకు ఆయన వెళ్తున్నందుకు, దిగ్విజయంగా ఆ యొక్క సభను ఆయన మాటలతో, ఆయన పద్యాలతో, ఆయన చేసేటటువంటి వినలేని పద్యపాఠంలో చెప్పి మన ప్రొద్దుటూరు పట్టణాన్ని మంచి కవులు ఉన్నారు అనేది ఒక ఇమడింపు చేయాలని అక్కడ ఉన్నటువంటి సభలో ఆయన వాక్చాతుర్యాన్ని బాగా చెప్తాడని కూడా మన ఆ యొక్క విషయాన్ని దానికి కోసం అమెరికాకు వెళ్తున్నటువంటి మన పెద్దలు గౌరవనీయులు నరాల రామారెడ్డి గారికి మా యొక్క ఈ కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా చిరు సత్కారం, అది మా గౌరవనీయులు పెద్దలు నాగదశిరెడ్డి గారి చేతుల మీద, అలాగే మా మల్లికార్జున రామన్ రెడ్డి గారి కూడా ఆధ్వర్యంలో ఈ యొక్క చిరు సత్కారం ఆయనకు చేయడం మా కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మాకు ఎంతో చాలా అభినందనీయంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆహ్వానానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి పెద్దలు నాగదశిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమెరికాలో డల్లాస్ మహానగరంలో జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో జరగబోయే మహాసభల్లో సాహిత్య విభాగం తరఫున నన్ను ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించే నేను వెళుతున్నాను. 1వ తేదీ లేక 2వ తేదీ అనుకుంటారు. అక్కడ తెలుగు సాహిత్య విభాగంలో నేను పద్యం, హృద్యం తెలుగు పద్యం అనే అంశం మీద ఉపన్యాసం ఇస్తున్నాను. 1992లోనే ఆట ఆహ్వానాన్ని అందుకొని నేను అమెరికాలో ప్రోగ్రాం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అట్లాగే ఆట 3 సార్లు, తానా 4 సార్లు, నాట 4 సార్లు, తానా 1 సార్లు, ఇలాగా వాళ్ళు ఆహ్వానించారు. ఇప్పుడు నేను అమెరికాకు సాహిత్య సభకు పోయింది ఇది 10వ సారి. 92లో మొదటిసారి అవధానానికి వెళ్ళాను. ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఈ సందర్భంగా కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రవైద్యులు డాక్టర్ డి నాగదేశ్వర రెడ్డి గారు, మంచి సాహితీ గంధవాహులు, సాహిత్య విరాజులైనటువంటి వారి సమక్షంలో మా సోదరుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నాకు ఈ అభినందన సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వారి హృదయంలో నాకు ఉన్నటువంటి ఆ అభిమానానికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను. అలాగే మా ప్రియ శిష్యుడు మూలే రామ్మోహన్ రెడ్డి కూడా నా ఈ సభలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా అభినందనీయం. అందరికీ అభివందనాలు తెలియజేస్తాను. తరతరాలుగా కవులకు, కళలకు కానా చేయటువంటి ప్రొద్దుటూరు పట్టణం, ఇలాంటి పట్టణంలో మనకు
శతావధాని నరాల రామారెడ్డి గారు ఉండడం అనేది మన గర్వకారణం. ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని దశ దిశల వ్యాపింపజేసినటువంటి మహాపండితుడు. అటువంటి ఆయన ఈ నాటా సభలకు వెళ్ళడం నిజంగా అభినందనీయం. మన ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా గర్వకారణం. అలాగే మన రామరెడ్డి గారు కూడా, వాళ్ళు కూడా కవులు కళాకారులు. మన శివచంద్రారెడ్డి గురించి మీకు చెప్పాల్సిన విషయం ఏం లేదు. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము. అన్నము ద్వారానే జీవం. అన్నం అనేది లేకపోతే బ్రతకలేదు. ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క జీవమున్న ప్రతి వ్యక్తి ఎందుకు మనం ఉన్నాము? బ్రతకడానికి అన్నం కరెక్ట్గా మనకి ఖచ్చితంగా కావాలి. అటువంటి దానం చేస్తున్నందుకు ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క సభలకు వెళుతున్నందుకు నరాల రామారెడ్డికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. అవధానంలో ఆణిముత్యం దాదాపు 50 సంవత్సరాలుగా 16 సంవత్సరాల వయస్సు నుంచే ప్రారంభించి 50 సంవత్సరాలుగా అవధానాలు చేస్తూ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా అనేక మార్లు వెళ్ళి మరి ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ మరి తెలుగు భారతి యొక్క గొప్పతనాన్ని, మాధుర్యాన్ని అనేక విధాలుగా అనేక ఖండాంతరాలలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా మరి ఇనుమడింపజేస్తూ తెలుగు భాష ఖ్యాతిని కూడా గొప్పగా వారు చేస్తున్నందుకు వారికి ఎంతో మనందరికీ ఆనందదాయకం, వారికి అభినందనీయం. తర్వాత ఇక్కడ శ్రీ కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి గారు తన కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం కూడా మరి చాలామందిని ఆకర్షించింది, చాలామంది ఆకలి తీరుస్తుంది. మరి ఇటువంటి కరుణార్థ హృదయంతో ఆయన ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయన మరింత అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరి దేవుడు వారిని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు వారితో చేయించాలని కూడా మరీ మరీ కోరుకుంటున్నాను. మరి అట్లే మన ప్రొద్దుటూరులో నగరంలో ప్రముఖ శస్త్రవైద్యులు డాక్టర్ నాగదశిరెడ్డి గారు కూడా సాహిత్యాభిలాష కలిగిన వారు. మరి వారు ఆ శస్త్రచికిత్సతో పాటు మరి ఇక్కడ కూడా సాహిత్యంలో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆయనను దేవుడు రెండు వైపులా అవకాశం కల్పించినందుకు వారిని మరీ మరీ అభినందిస్తూ వారికి సెలవు తీసుకుంటున్నాను.